ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు నా పేరు ఆదూరి దుర్గా నాగమోహన్ శర్మ శ్రీ 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 ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ప్రధాన అర్చకునిగా పనిచేస్తూ ఉన్నాను నిత్యం కూడా సహస్ర గోత్రాలు చదువుతూ నిత్యం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ స్వయంపాకం చేస్తూ వంద మందికి పైగా భోజనం పెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు భక్తులందరూ కూడా నాకు సహకరిస్తూ మా ఆలయ ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త గారు శ్రీ కృష్ణ గారు కూడా నాకు తగినంతగా చక్కగా సహాయపడుతూ నేను చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తానికి ఆయన ఎంతో కూడా కృషి చేస్తూ ఉన్నారు అందరూ కూడా వీలున్నప్పుడు మా దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించి స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షాలు మీరందరూ కూడా పొందాలని అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ మనం ఈ దసరా పండుగ గురించి పూజా విధానాన్ని గురించి మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన వర్నిషం అనేకదంతం భక్తదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగరవే నమగా అందరూ కూడా దీపారాధన చేసుకోవాలి దీపత్వం బ్రహ్మ రూపేషీ జ్యోతిషాం ప్రభురవణ సౌభాగ్యం పుత్రాంచ సర్వాన్ కామనాహ దేహిం చగ్గా ఇలా మంత్రాన్ని చదువుకుంటూ దీపాన్ని వెలిగించాలి అలాగే ఆ దీపపు కుందుకి చగ్గా బొట్లు పెట్టుకుని అక్షంతలు అక్కడ పెట్టుకుని చక్కగా పూలతోటి అలంకారం చేసుకోవాలి దీపానికి నమస్కారం చేసుకోవాలి తరువాత గంటను వాయించాలి అగమార్ధంతు దేవా గమనార్ధంతు రక్షసాం కురుఘంటారవం త్రదేవతాహ్వానలాంచనం అంటూ చక్కగా ఆ గంటను మోగించుకోవాలి తర్వాత ఆచమనం చేసుకోవాలి ఓం కేశవాయ స్వాహ అంటూ మొదటగా నీళం తాగాలి ఓం నారాయణాయ స్వాహ రెండోసారి చక్కగా నీళం తాగాలి ఓం మాధవాయ స్వాహ అంటూ మూడోసారి చక్కగా మూడుసార్లు ఆచమనం చేయాలి తర్వాత చేగడుక్కోవాలి ఓం గోవిందాయ నమ విష్ణవే నమ వామనాయనముసూదనాయ నమః త్రివిక్రమాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ వాసువాయనమ ప్రజుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్షజాయ నమ నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ అంటూ చక్కగా ఆచమనాన్ని ముగించి రెండు అక్షంతలను చేతిలోకి తీసుకుని చక్కగా ఇలా వాసం చూసి ఇలా వెనక్కి వేసుకోవాలి అక్కడ కూడా ఒక మంత్రం ఉంది ఉత్తిష్టంతు బోత విషాహాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారేదు అంటూ చక్కగా అక్షంతలను వాసన చూసి వెనక్కి వేసుకోవాలి తదుపరి ప్రాణామాయం చేసుకోవాలి చక్కగా ఓం భోహం బోహం అహవంజనహోందహవంగం సత్యం వంద సత్విర్వరేం వర్గో దేవ్యోయో ప్రచోదయాత్ అంటూ చక్కగా ఎలా ముక్కు మూసుకుంటూ ప్రాణామాయం చేసుకోవాలి తరువాత సంకల్పం చెప్పుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మీ ప్రీచ్ఛద్దం శుభే శోభనె ముహూర్త శ్రీ మహావిష్ణు రాజ్యాయ ప్రవర్తమానశ్చ్య బ్రాహ్మణది పదార్థే శ్వేతవరహకల్పే వై వష్న కలియుగే కలియుగే ప్రదంబా ధే జంబూద్వీపే భరతవర్షే భరదకండే వేరో దిగ్భాగే శ్రీ శైలవాయు ప్రదేశే కృష్ణా గోదార్యోర్మ్య ప్రదేశే శుభే శోభనే స్వగృహే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏంగున విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అంటూ చక్కగా వారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ రోజున ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రాన్ని చెప్పుకోవాలి శుభయోగే శుభకర్ణే ఏం గుణ విశేష విశిష్టాం అంటూ గోత్రాన్ని చెప్పుకోవాలి శ్రీమాన్ శ్రీమద గోత్ర మీ పేరు చెప్పుకోవాలి అస్మాకం అనుకుంటూ సహకుటుంబానామనుకుంటూ స్థైర్య ధైర్య విజయ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలశ్చర్థం కనక వస్తువాహనాది సంృత్యర్థం పుత్రపౌత్రాభిరుచ్యర్థం సర్వా బిష్టశ్చద్ధం సర్వాభీష్ట సకలకార్య సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రిగా సర్వతోముఖాభిరుచ్యర్థం ఇష్టకామ్యాత్త సిద్ధ్యర్థం సర్వదేవత స్వరూపిణి శ్రీ దుర్గాంబిగా ప్రీత్యర్థం యావశక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ చక్కగా ఆ పల్లెల్లో నీళ్లు వదలాలి ఇప్పుడు కలిశాన్ని పెట్టుకుని చక్కగా కలిసి పూజ చేసుకోవాలి కలిశ ముఖే విష్ణోకంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రస్థితో బ్రహ్మ మజ్యే మాతృగణశ్రుత కుక్షౌతు సాగర సర్వే సప్తదీపవసుందర ఋగ్వేదోదయ యజుర్వేద సామవేదో అదరణ అంగైచ్య సహిత సర్వే కలిశాంబు సమాశ్రిత అంటూ కలిశానికి చక్కగా పూజ చేసుకోవాలి గంధాన్ని కుంకంబుట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఆ కలిశ పాత్రపై చక్కగా కుడిచేతి అరచేయి నుంచి ఈ క్రింది మంత్రాన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ మంత్రాన్ని కూడా జపించుకోవాలి ఒక పుష్పాన్ని దాంట్లో పెట్టి దాంట్లో చెయ్యిని మూతపెట్టి గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ సన్నిధం గురు అయా దేవ పూజార్థం మమక్షయకారకా అంటూ ఆ పుష్పాన్ని తీసుకుని ఆ నీళ్ళని ఆ పూజా ద్రవ్యాలంటి మీద కూడా చల్లుకోవాలి కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానా సంప్రోక్ష అంటూ మన మీద కూడా ఆ నీళ్ళని చల్లుకోవాలి అక్కడే మనం వినాయకుని చేసుకోవాలి పశువుతో వినాయకుడిని చేసుకుని అక్కడ మంత్రాన్ని చదువుకోవాలి ఓం గణానాన్వా గణపతి భవామహే కవిం కవీనా ఉపమస్త్రవస్తవం జాష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మదహ ఆనసృన్వన్నోదిదనం ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ జాయామి అంటూ రెండు అక్షంతలు అక్కడ స్వామివారి మీద వేయాలి ఆవాహయామి మళ్ళీ రెండు అక్షంతలు వేయాలి నవరత్న కచిత సింహాసనం సమర్పయామి మళ్ళీ రెండు అక్షంతలు అక్కడ స్వామివారి మీద వేయాలి శ్రీ ఏ నమ అనుకుంటూ అక్కడ గంధాన్ని పువ్వుల్ని వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అలాగే ఇప్పుడు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా పూజ చేసుకోండి ம் சுாாாய நம ஓம்ேகதன்ய நம ஓம் கலா நம ஓம்ஜகர்ணி நம ஓம் லோோதரா நம ஓம் விடா நம ஓம் விக்னராஜாய நம ஓம் கணாதிபாய நம ஓம் தோமகேதவே நம ஓம் கணாட்சா ந ఓం బాలచంద్రాయ నమ ఓం గజాననాయ నమః ఓం నమః ఓం సోర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమ అనుకుంటూ చక్కగా నానావిధ పరిమళ పత్రపుష్పాలతోటి స్వామివారికి చక్కగా పూజ చేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ధూపమాగ్రాపయామి చక్కగా గ్రతలు తీసుకోండి ధూపాన్ని వెలిగించండి ఓం భోర్భవశ్యోహంద్రుర్వరే హెణ్యం వర్గోదేవ్య ధీమహీ దియ్యో యోనః ప్రచోదయాదు సత్యందర్వేణ పర్షించామీ అమృతమస్తు అమృతో వస్త్ర నమసి శ్రీ మహాగణాధిపతి నమ గూఢోపహారం నివేదయామీ వినాయకుడికి ఎప్పుడు కూడా ఈ అరటిపళ్ళు పెట్టడం అలవాటైపోయింది కానీ చిన్న బెల్లముక్క చాలు స్వామివారికి చాలా ఇష్టమైన పదార్థం ఆ బెల్లముక్కను పెట్టి ఆ నివేదన చేయాలి తరువాత నీరాజనం కర్పూరంతో స్వామివారికి హారతనివ్వాలి ఇక్కడితో ఆ వినాయకుడు పూజ అయింది ఇప్పుడు దుర్గాదేవిని ఆవాహన చేసుకోవాలి అలాగే అమ్మవారి ఫోటో దగ్గర ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ అక్షంతలు వేయాలి అమ్మవారి దగ్గర జాయామీ నవరత్న నవరత్నఖిత సింహాసనం సమర్పయామి అంటూ చక్కగా క్షంతరూపులతో అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ పాదయోపాధ్యం సమర్పయామిగా ఒక పుష్పాన్ని తీసుకుని ఆ కలిసిన జంబులో నీళ్లతోటి అమ్మవారి దగ్గర పాదాలు కడుక్కోమని మనం నీళ్ళను సమర్పించాలి ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి మళ్ళీ అమ్మవారి దగ్గర నీళ్లు చల్లాలి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి మళ్ళీ అమ్మవారి దగ్గర అలా స్నానానికి అని చెప్పేసి నీళ్ళు చల్లాలి ఓం శ్రీ దుర్గా దేవ్యై నమ వస్త్రయుగ్మం సమర్పయామి స్నానాంతరం మన వస్త్రాన్ని ఇవ్వాలి కదా అందుకని అక్కడ ఒక వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి లేదా అక్షంతలు చల్లినా పర్లేదు ఓం శ్రీ దుర్గా దేవ్యై నమ శ్రీ చందనం సమర్పయామి అమ్మవారికి చక్కగా గంధాన్ని కానీ చందనాన్ని కానీ సమర్పించాలి ఓం శ్రీ దుర్గా దేవ్యై నమ అక్షతాన్ సమర్పయామి అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకోవాలి ఇప్పుడు పూజను ఉంటుంది ఆ పూజను చేసుకోవాలి ఓం దుర్గాయ నమ పాదౌ పూజయామి ఓం గిరిజాయ నమ గుల్ఫౌ పూజయామి ॐ अपर्णाय नमः जानुनी पूजयामि ॐ हरिप्रियाय नमः पूजयामि ॐ पार्वत्यै नमः कटिं पूजयामि ॐ आर्यायै नमः नाभिं पूजयामि ॐ जगन्मात्रे नमः उदरं पूजयामि ॐ मङ्गलाय नमः कुक्षिं पूजयामि ॐ शिवायै नमः हृदयं पूजयामि ॐ महेश्वर्यै नमः कंठम पूजयामी ओं विश्वंध्याय नम स्क पूजयामी ओं काल्य नम पूजयामी ओं आध्याय नम हस्त पूजयामी ओं वरधा नम पूजयामी ओं सुव्यय नम नाशि पूजयामी ओं कमलाक्ष नम ने पूजयामी ओं अंबिकाय नम शिपूजया ओं दिव्य नम సర్వాణ్యంగా పూజయామి ఇలా అమ్మవారిని పూజించుకోవాలి తదుపరి అక్షంతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని అష్టోత్తర పూజన చేసుకోవాలి ఓం దుర్గాయ నమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మ్యై నమ మహాగౌర్యై నమ ఓం చండికాయ నమో ఓం సర్వాయ నమ ఓం సర్వలోకై నమ ఓం సర్వకర్మఫలప్రదాయ నమో ओ सर्वतीर्धमयाय नम ओं पुण्या नम ओं देवयोन नम ओं अयोनिजाई नम ओं भूमिजाई नम ओं निर्गुणाई नम ओं आधारशक् नम ओं अनीश्वरिये नम ओं निर्गुणाई नम ओं निरहकाराई नम ओं सर्वगर्वर्धि नम ओं सर्वोक्रिया नम ओं वाण्य नम ओं सर्विद्यादिदेवताय नम ॐ पार्वत्यै नमः ॐ देवमाहात्रे नमः ॐ वनीष्यै नमः ॐ विद्यवासिन्यै नमः ॐ तेजोवत्यै नमः ॐ महामात्रे नमः ॐ कोटिसूर्यसमप्रभायै नमः ॐ देवतायै नमः ॐ वक्निरूपायै नमः ॐ सतेजसे नमः ॐ वर्णरूपिण्यै नमः ॐ गणाश्रयायै नमः ॐ गुणमध्यायै नमः ॐ गुणत्रयाविमर्जितायै नमः ॐ कर्मज्ञानप्रदायै नमः ॐ कान्तायै नमः ॐ सर्वसंहारकारिण्यै नमः ॐ धर्मज्ञानायै नमः ॐ धर्मनिष्ठायै नमः ॐ सर्वकर्मविवर्जितायै नमः ॐ कामाक्षै नमः ॐ कामसंहात्यै नमः ॐ कामक्रोधविवर्जितायै नमः ॐ शांकर्यै नमः ॐ शाम्भव्यै नमः ॐ शान्तायै नमः ॐ चन्द्रसूर्यलोचनायै नमः ॐ सुजयायै नमः ॐ जयायै नमः ॐ भूमिष्ठायै नमः ॐ जाह्नव्यै नमः ॐ जनपूजितायै नमः ஓம் சாஸ்தியா நம ஓம் துர் நம ஓம் சாஸ்திரம நம் நிச்சா நம ஓம்பா நம ஓம்பிரதா நம ஓம் சந்திராமாயை நம ஓம் பாரை நம ஓம் ப்ராமர்யை நம ஓம் கல்பா நம ஓம் காரியை நம ஓம் கிருஷ்ணபிங்கை நம ஓம் பண்ண நம ஓம் நாராயணியை நம ॐ रौद्रर्यै नमः ॐ चन्द्रामृतपरिवृताय नमः ॐ ज्येष्ठाय नमः ॐ इन्दिराय नमः ॐ महामायायै नमः ॐ जगष्टाधिकारिण्यै नमः ॐ ब्रह्माण्डकोटिसंस्थानाय नमः ॐ कामिण्यै नमः ॐ कमलायै नमः ஓம் காஞ்சயை நம ஓம் காளாதி நம ஓம் காலசம்ஹாரி நம ஓம் யோகனோமியை நம ஓம் தபஸ்விம் ஜானூப்பை நம ஓம் நிற்கா நம ஓம் ஓம் பத்தீஷ்டலப்ப ॐ भूतात्मिकायै नमः ॐ भूतमात्रे नमः ॐ भूतेशायै नमः ॐ भूतधारिण्यै नमः ॐ स्वधानारिमज्जगतायै नमः ॐ षडादारिपत्तिन्यै नमः ॐ मोहितायै नमः ॐ शुभ्रायै नमः ॐ सूक्ष्मायै नमः ॐ मात्रायै नमः ఓం దుర్గాయ నమ ఓం నిరాళాయ నమ ఓం నిమగ్నాయ నమ ఓం నీలసంకాషాయ నమ ఓం నిత్యానందయ నమ ఓం ఓం పరాయ నమ ఓం సర్వప్రద నమ ఓం ఆనందాయ నమ ఓం సత్యాయ నమ దుర్లభ రూపి నమ సర్వస్వత్యై నమ ఓం సర్వత్యాయ నమ ఓం సర్వాభీష్టప్రాయ్యై నమ ఓం దుర్గాయ నమ అక్కడ ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఇలా అష్టోత్తర పూజ ఏ అమ్మవారిదైతే అలంకారం ఉంటుందో ఆ అవతారాన్ని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరాన్ని చక్కగా చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా ఇలా పూజ చేసుకోవాలి ఇలా మొదటి రోజు పూజని మనం బాలా త్రిపుర సుందరి దేవిగా మనం అలంకారం చేసుకుంటాం అలాగే రెండో రోజున గాయత్రీ దేవిగా అలంకారం చేసుకుంటాం మూడో రోజున అన్నపూర్ణాదేవిగా మనం అలంకారం చేసుకుంటాం నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా మనం అలంకరించుకుంటాం అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిగా చండీ మాతగా కూడా మనం అలంకారం చేసుకుంటాం అలాగే సరస్వతీదేవిగా ఒక అలంకారం చేసుకుంటాం ఆ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా మనం అలంకరించి ఇలా తొమ్మిదవ రోజున చక్కగా మహిషాసురర్దనీ దేవిగా మనం పూర్తిగా చేసుకుంటాం అలాగే దేవిని మనం విజయదశమి రోజున చేసుకుంటాం కాబట్టి మనకి అష్టోత్తర పుస్తకాలు ఉంటాయి ఏ రోజు అష్టోత్తరాన్ని ఆ రోజున చక్కగా పూలతోటి కానీ అక్షంతలతోటి కానీ మనం ఇలా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలి ఆ తిథి నక్షత్రాలను బట్టి అలంకారాలు చక్కగా ప్రతి సంవత్సరాలు మారుతుంటాయి కాబట్టి ఆ సంవత్సరాలను మార్చుకుంటూ చదువుకుంటూ ఆ అమ్మవారిని మనం పూజించుకోవాలి తర్వాత నివేదనకి మనం రెడీ చేసుకోవాలి ఆ నివేద ఏవైతే మనం ప్రసాదాన్ని తయారు చేసుకుంటామో అమ్మవారి దగ్గర పెట్టుకుని చక్కగా నీళ్లు చల్లుకోవాలి ఓం వుర్భవశ్వహంద్రివరేణ్యం వర్గోదేవ్యో నచోదయాతో సత్యం తర్వణ పరిశీచామి అమృతమస్తు అమృతోపస్త నమీ శ్రీ దుర్గాదేవ్యై ద్యై నమ ప్రసాదం నివేదయామి అంటూ చక్కగా అమ్మవారికి ఆ ప్రసాదాన్ని నివేదం చేసుకోవాలి మరొక్కసారి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ స్వాహ ఓం వధానాయ స్వాహ ఓం సమానాయ సమానా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ చక్కగా మరొక్కసారి నీళ్లు చల్లుకోవాలి తర్వాత తాంబూలాన్ని పెట్టుకోవాలి అక్కడ అమ్మవారి దగ్గర తాంబూలం సమర్పయామి తర్వాత నేరాజను అమ్మవారికి చక్కగా నేరాజనుంచి హారతనివ్వాలి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి చక్కగా చూపిస్తూ ఆ కర్పూర హారతిని మనం కూడా కళ్ళకద్దుకోవాలి ఇలా ఈ దుర్గాదేవి అయిన అనుకుంటూ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అనుకుంటూ చక్కగా రెండు అక్షంతలను అక్కడ వదలాలి అలాగే ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి అక్కడే చక్కగా ప్రదక్షిణం చేసుకొని అమ్మవారిని పూజించుకోవాలి ఆ పూజ అనంతరం చక్కగా అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలను తలమ చేసుకుని అమ్మవారికి మీ మనసులో కోరికని ఒక్కసారి చెప్పుకొని ఇలా ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అమ్మవారిని కనుక నమ్మారా ఆవిడిచ్చే ఆస్తులు పాస్తులు వెలగట్లేనివి అందరూ కూడా డబ్బు కోసం చేస్తుంటారు డబ్బు అనేది ఎక్కడా కూడా చెప్పబడలేదు ఆరోగ్యం ఐశ్వర్యం అంటే ఏంటంటే చక్కగా తిన్నది ఎరగటం మళ్ళీ పొద్దున్నే లేచి మనం పని చేసుకోవడం అనేదే ఇక్కడ మనకి పురాణాల్లో వేదాల్లో చెప్పారు కానీ అందరికీ కూడా ఎన్నో కోరికలతోటి మనం ఈ పూజలు చేస్తున్నాం అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుతాయని ఎక్కడా కూడా రాసిలేవు ఏంటంటే మనకి ఈరోజు అమ్మవారి వల్ల మనం లేచామా శుభ్రంగా తిన్నామా తిన్నది అరిగిందా నలుగురితో శుభ్రంగా ఉన్నామా అన్నదే మనకి అమ్మవారి ఐశ్వర్యం కానీ అందరూ కూడా కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి పూజలు చేస్తున్నారు అవి ఎక్కడో ఈ పూజల వల్ల ఆ ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పబడలేదు కాబట్టి చక్కటి మంచిగా మంచి కోరికలు కోరుకోండి అన్నీ కూడా సిద్ధిస్తాయి ఈరోజు ఐదో రోజు బతుకమ్మ పండుగలోకి వచ్చేసాం ఈరోజు బ్రతుకమ్మని అట్ల బ్రతుకమ్మ అంటాం ఈ అట్ల బ్రతుకమ్మ గురించి కొన్ని వివరాలు అనేది మనం తెలుసుకుందాం ఈరోజు చేసే పూజలు ఆచారాలు మరియు ఆహారపు ప్రత్యేకతల గురించి ఒక్కసారి తెలుసుకుందాం అట్ల బ్రతుకమ్మ ప్రాముఖ్యత ఈరోజు ఐదో రోజు అట్ల బ్రతుకమ్మగా ప్రఖ్యాతి పొందింది ఈరోజు గౌరమ్మకు అట్టులు చక్కగా అంటే దోశలు దోశలు చేయడం ఒక ప్రత్యేకత ఆ దోశలు ఐశ్వర్యాన్ని సంపదను సూచిస్తాయి పల్లె సాంప్రదాయాల్లో ఈరోజు చేసే పూజలకు మహా ప్రాముఖ్యత ఉంది పూజా విధానాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈరోజు గౌరమ్మకు అట్లు అరిపిస్తారు బ్రతుకమ్మను పూలతో అలంకరించి పూజ నిర్వహించడం ద్వారా కుటుంబానికి మరియు పంటలకు శ్రేయస్సు పొందాలని ప్రసాదించాలని ఆ గౌరమ్మను ప్రార్థిస్తూ ఉంటారు పూజలో అట్టలు నూనె పసుపు కుంకుమ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు ఈ గౌరమ్మకు అట్టులు నివేదిస్తూ సంపద సుఖ సంతోషాలు అందించాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు బ్రతుకమ్మ పూజలో ఉపయోగించే పొలలో కమలాలు తుమ్మిద పువ్వులు మల్లె పువ్వులు జిలేబీ పువ్వులు చామంతులు ఉన్నాయి ఈ పూలు భూమాతకు మరియు గౌరమ్మకు చక్కగా శ్రేయస్సు కలిగించే శక్తిగా భావించబడతాయి ఉపవాసం ఆచారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే అట్ల బ్రతుకమ్మ రోజున కూడా ఉపవాసం చేయడం అనేది పవిత్రతకు సూచిత సాయంత్రం పూజ తర్వాత ఉపవాసం ముగిసిన తర్వాత అట్లు పులిహార తలిపిండి వంటి ప్రసాదాలను తీసుకోవడం చాలా శ్రేయస్కరం ఉపవాసం ద్వారా మనకు శారీరక ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందనేది అనేది మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ రోజున గోధుమ లేదా కాషాయం రంగు వస్త్రాలు ధరించాలనేది మనకు పెద్దలు చెప్పారు గోధుమ రంగు అనేది సకల శ్రేయస్సుకు కాషాయం రంగు అనేది భక్తి సాంప్రదాయానికి సూచిక ఈ రంగు ద ఈ రంగు దుస్తులు ధరించడం గౌరమ్మకు మన ప్రార్థనలు చేయటం వల్ల చక్కటి ఫలితాలను ఇస్తాయనేది మన పెద్దలు చెప్తున్న నమ్మకం ఈరోజు గౌరమ్మకు అట్లు నివేదించి కుటుంబం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మన పంటలంతా కూడా పుష్కలంగా పండాలని ప్రార్థించాలి ఇలా అట్ల బ్రతుకమ్మ రోజున పూజలు నిర్వహించి గౌరమ్మను ప్రసన్నం చే ప్రసన్నం చేసుకోవాలి భూమాతకు కుటుంబానికి కూడా శ్రేయస్సు కోరుతూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి మరొక్కసారి అందరికీ కూడా బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఓం శాంతి శాంతి శాంతి